ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ శనివారము దేవుడు ఏదేను తోట నుండి వారిని వెళ్ళగొట్టి నేల సాగు చేయుటకు పంపివేశెను మొదటి పట్టణము ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు మొదటి పట్టణము ఆదికాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు దేవుడైన యావే నరుని బయటకి పిలిచి ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను అంతట మానవుడు తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకొంటిని అనెను నీవు దిశములతో ఉంటివని నీకెవరు చెప్పిరి నేను తినవలదైన చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను నీవు నాకు తోడుగా ఇచ్చిన శ్రీ తినుమని నాకు ఆ పండుని ఇచ్చెను నేను దానిని తింటినని నరుడు చెప్పెను దేవుడైన యావే నీవీ పని ఏల చేసితివని శ్రీని ప్రశ్నించగా సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబు ఇచ్చెను అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనిను నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోను క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురి ఎగుదువు ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు నీ జీవితమంతా మన్ను తిందువు నీకు స్త్రీకి నీ సంతతికి శ్రీ సంతతికి తీరని వైరము కలుగును ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు నీవేమో వారి మడమలు కరచెదవు ఆయన స్త్రీతో ఇట్లనేను నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును ఆయనను నీ భర్త ఎడ నీకు కోరిక కలుగును అతడు నీ మీద పెత్తనము చేయును ఆయన నరునితో ఇట్లనిను నీవు నీ భార్య మాట విని నేను తినవలదన పండును తింటివి నీ వలన భూమి శాపము పాలైనది నీవు బ్రతికిన నాళ్ళు కష్టపడి భూమి నుండి నీకు కావలసిన పంట పండింతువు ఈ నేల నీకై ముండ్ల తిప్పలను గచ్చ పొదలను మొలిపించును నీవు పొలములోని పంటతో ఆకలి తీర్చుకొందువు పుట్టిన మట్టిలో కలిసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి తిండి సంపాదించుకొందువు నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కలిసిపోవుదువు కలిసిపోవుదువుల ఆమె కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను అంతటా దేవుడైన యావే జంతు చర్మములతో వస్త్రములు చేసి ఆధాము ఏవాలకు ధరింపచేసెను అప్పుడు దేవుడైన యావే మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి మా సాటివాడు అయ్యెను అతడిక ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతముగా బ్రతుకునేమో అని అనుకొనెను కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను అతడు పుట్టిన నేలను సాగుచేయుటకు అతనిని పంపివేశెను ఈ విధముగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేసెను ఆయన ఏదేను తోటకు తూర్పు దిక్కున దేవదూతలను కెరూబులను గుండ్రముగా తిరుగుచు నిప్పులు చిమ్ము కత్తిని నిలిపెను ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరినీ రానీయకుండుటకే దేవుడు ఇట్లు చేసెను ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనము వరకు రెండు దినములు గడిచిన పిదప గలియాలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను ఏసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులును ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా ఏసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను అమ్మా అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ ఆరు రాతి బాణలుండెను ఒక్కొక్క బాణలు రెండు మూడు కడవల నీరు పట్టును ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద ఎద్దుకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని చూచెను అది ఎక్కడ నుండి వచ్చెను అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియును కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును కాని నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను ఈ విధముగా యేసు గలిలియాలోని కానా అను పల్లెలు తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను శిష్యులు ఆయనను విశ్వసించిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక